తనదైన శైలిలో అద్భుత పథకాలను అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోతున్నారు. తన ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా నడుపుతున్నారు అనేది కూడా చాలా ప్రశంసలు వినిపిస్తున్నాయి. అంటే అమ్మఒడి ప్రారంభించిన తర్వాత ఆయనకి ఎటువంటి ప్రశంసలు వచ్చాయో మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. ఈ నెల 24వ తేదీన విజయనగరంలో జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పథకంలో కొన్ని కీలక అంశాలు తెర మీద తీసుకొచ్చారు. జగనన్న వసతి పథకం అందరికీ తెలిసిందే కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా డీటెయిల్స్ బయటకు వచ్చినాయి అన్నమాట. ఓకే, ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు 2,300 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయబోతోంది. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000 రూపాయలు, అలాగే ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, అలాగే డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయలు అంటే ఏడాదికి ప్రభుత్వం చెల్లించబోతోంది. ఇది చాలా క్లియర్గా ఇక్కడ. అయితే ఉన్నత చదువులు చదువుకున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అంటే ఇది కూడా ప్రభుత్వం 2 దఫాలుగా అంటే ఆ అమౌంట్ని 2 దఫాలుగా విద్యార్థులకు ఇవ్వబోతుంది. ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా 5,000 రూపాయలు ఇస్తారు. పాలిటెక్నిక్ చదువుతున్న వారికి మొదటి దఫా 7,500 రూపాయలు ఇస్తారు. అలాగే డిగ్రీ ఆ పైన చదువుతున్న వారికి మొదటి దఫాగా 10,000 రూపాయలు ఇస్తారు. అదంతా కూడా ఆ విద్యార్థుల తల్లుల ఖాతాలో పడతాయి డైరెక్ట్గా. మన అమ్మఒడి ఎలా పడిందో అలాగే డైరెక్ట్గా వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి 11,61,244 మంది విద్యార్థుల్ని అర్హులుగా గుర్తించారు ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించి. అంటే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ ఫీజుల కోసం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి గత ప్రభుత్వం కంటే అదనంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అంటే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ 20,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని చెప్పి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయన రేపు ఆ పర్యటనలో సీఎం జగన్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం అలాగే ప్రైవేటు డ్రీమ్డ్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్, అలాగే దూర విద్య, మేనేజ్మెంట్ కోటాల్లో కూడా సీట్లు పొందిన వారికి కూడా ఈ పథకం వర్తించదని చెప్పి గతంలోనే స్పష్టం చేశారు. సో విద్యా వసతి దీవెన పేరుతో ప్రభుత్వం మరొకసారి విద్యార్థులకు ఒక అద్భుతమైన పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఏడాదికి 20,000 ఇవ్వడం అంటే నిజంగా అత్యద్భుతమే. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాలను తెర మీద తీసుకురాలేదు అని చెప్పి వైసీపీ శ్రేణులు దీన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.